ఎలక్షన్ ఇటల్ ఆయనరు ఏం చేసిండు అంటే ఇటల్ ఆయనరు ఆయన ఉండొద్దని ఆయన దళితుల భూమి కొనుక్కున్నాడని వాళ్ళు అన్యాయంగా తీసేసిండు దళితుల ఒక గుంట భూమి ఉన్నా కానీ సారి ఇస్తా అని చెప్పిండు అది అప్పటిదప్పుడే మాట్లాడి మాట మార్చి ఏం చేసిండు ఆ కేసీఆర్ గారు తీసేయడం జరిగింది సార్ను తీసేయడం జరుగుడు చేయబట్టి ఈ అభివృద్ధి పనులు అనేది ఈ సారు ఎప్పుడైతే రాజీనామా పెట్టిండో ఊళ్ళో పండి పనులు చేస్తాం అవి చెప్తా ఊళ్ళో పండి పనులు చేస్తాం అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పి కేసీఆర్ గారు ఇప్పుడు బయటకు వచ్చిండు పాముదలో వండుకుంటాడు వచ్చి ఆడ మీటింగ్ పెట్టి ఈడ మీటింగ్ పెట్టి దళితులది అదని ఇదని గెలుతాడని అన్ని వాళ్ళకి ఆశించులు ఉన్నాడు ఒక్కొక్కనికి 5 లక్షలు 4 లక్షలు ఎంపీడీసీలకు సర్పంచులకు వార్డు నెంబర్లకు ఇచ్చి ఊర్లో వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు వాళ్ళని కొనుక్కుంటే మేము మేము ఇటలాయందర్ దిక్కు పోటీగా చేస్తున్నాం వరావరి పోటీగా చేస్తున్నాం ఇటలాయందర్ దిక్కు గెలుపు సాగుతున్నది వాళ్ళు వాడ నెంబర్లు 10,000 ఇట్లా మొత్తం ఎవరు మాట్లాడతావు అని 10,000 ఇచ్చి 20,000 ఇచ్చి ఇట్లా గుంజుకొని అట్లా సలహాలు చేస్తున్నారు నేను ఒక కుల సంఘం ప్రెసిడెంట్ను యాదవ సంఘం ప్రెసిడెంట్ను మా ముందు వెళ్ళుకుంటూ వాళ్ళే అక్కడక్కడ పోకుంటూ వాళ్ళే పైసలు తెచ్చుకుంటూ అన్ని ఉల్టా మాట్లాడుతున్నారు మేము అట్లా మేము పైసలు తీసుకోలేదు ఎవరి దగ్గర సొత్తులేం ఎడ్డలాయందర్ అన్న గెలుతాడు పక్క గెలుతాడు ఎడ్డలాయందరు వాగులు వేసిండు వంతలు వేసిండు బ్రిడ్జిలు కట్టించిండు రైలు రోక కూడా ఉప్పల్ రైలు రోక అప్పుడు ఎడ్డలాయందరు ఉన్నప్పుడు రైలు రోక మీద ఉప్పల్న దాడి చేసిన మరపల్లి గూడెం మాది ఎడ్డలాయందర్ అన్న మేము అందరం కలిసి ఒక ట్రాక్టర్ లేని అన్ని పట్టుకొచ్చి రైలు గేట్లను వైర్లను పోసినాం అవి చేసినాం రైలు రౌతులు విసిరినాం ఉద్యమం నుంచి వెళ్ళి అప్పటి నుంచి వెళ్ళి రైలు ఒక అప్పటి నుంచి వెళ్ళి కూడా మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది తెలంగాణ వచ్చింది వచ్చినందుకు ఏమి మేము అంటలేము ఇటలాయందర్ అన్నయంగా దోపిడీ చేసి అటు పక్కకు నూకేసాడు ఇటలాయందర్ ఒక భూమి అని చెప్పి పక్కకు దోపినావు ఇటలాయందకు మరి పిలుచుకొని మళ్ళీ వేరే పదవి చెప్పినావు ఇంతగానం ఎందుకు చెప్తావు ఇంత రచ్చ ఎందుకు చెప్తావు గది అని మేము కార్యకర్తలు అందరం అయితే గెలిపించుడు మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ చూస్తాం ఆయన ఎందుకు గెలిపించుడు అంటే ఈ సార్ను అసెంబ్లీలో పంపించాలి వానికి దగడ పుచ్చుకోవాలి కేసీఆర్ అనేది దగడ పుచ్చుకున్నప్పుడు ఎన్నుకున్న రైతులు ఏంది అనేది పెద్దది ఈ రైతులు కూడా కేసీఆర్ వచ్చినప్పటి నుంచి కూడా ఫస్ట్ రాజకీయం నా కొడుకులు చేసిన కాంచెల్ అప్పుడు కూడా వీళ్ళు వీళ్ళు ఆ సార్ వచ్చిన కాంచెల్ రాజకీయంలో వీళ్ళు దిగినప్పటి నుంచి ఈ కొత్తోళ్లకు మనకు ఏం దొరకలే మళ్ళా పాత నాయకులు టీడీపీ నాయకులు ఆ వా నాయకులు కాంగ్రెస్ నాయకులు మళ్ళీ ముందుకు వచ్చేసి వీళ్ళని దొబ్బేసి మళ్ళీ వాళ్ళకే తినేంత అవకాశాలు వచ్చినాయి కాబట్టి ఓటు వేయం వేయరు డైరెక్ట్ ఇటలందరికే గెలిచిన అన్నకు ఆయనకి ఏముందో ఏం పోయిందో మనకు తెలియదు కానీ తర్వాత పీచిస్తే తర్వాత ఇంకోసారి అత్తడవచ్చు ఈసారి అయితే తక్కువనే